ఏ నాన్న అక్కడ దాకా కొంచెం లిఫ్ట్ ఇస్తావా? ఎవరు మీరు, ఎక్కడికి వెళ్ళాలి? ఏ నాన్న, ఈ ఊరు వాడవేనా నువ్వు? మనం అందరం హిందువులు, గడప దాటితే బంధువులు. ఈ బైక్ మీద స్టిక్కర్ ఏటాన్న? విదేశస్థుడైన చెగువేర ఫోటో మన దేశంలో ఎందుకు నాన్న? నువ్వు హిందువువేనా? చెగువేర మన దేశస్థుడు కాదు కదా నాన్న, విదేశీయుడు. ఆడు స్టిక్కరు మనకెందుకు నాన్న? పరదేశం వాడు కనిపెట్టిన వస్తువులు వాడుతున్నప్పుడు పరదేశస్థుడైన విప్లవీరుడు ఫోటో పెట్టుకుంటే తప్పేంటి? అది కాదు నాన్న, రాముడు కృష్ణుడు శివుడు ఎంత రిచ్ ఆ రిచ్నెస్ ఆ పరదేశం వాళ్ళకుంటుందా? కోతులతో బ్రిడ్జ్ కట్టించేశాను నాన్న. సరే, మీరు అన్నట్టు రాముడు రిచ్ అయితే, రాముడు భారతదేశానికి ఆదర్శం అయితే, భారతదేశం ఎందుకు పేదరికంలో ఉంది? ఏంటిది అన్నమో రామచంద్రని ఎందుకు అలమటిస్తున్నారు? అది కాదు నాన్న, రాముడు పుట్టిన పుణ్యభూమి కదా, ఇలాంటి పుణ్యభూమిలోని పుట్టడం మన భాగ్యం. జై శ్రీరామ్ అన్నా ఒక్కసారి జై శ్రీరామ్. నేనెందుకు అనాలి? మీరు ఇలా రోడ్ల మీద పడి అందరిని అడ్గించి జై శ్రీరామ్ అని నినాదం చేయమని మతోన్మాదంతో ఉగ్రవాదులా తయారయ్యారు, అది నాకు అర్థమైంది. నిజంగా మీరు రాముడు భక్తుడైతే రాముడికి అత్యంత భక్తిపరుడు ఎవరో చెప్పండి. ఆంజనేయ స్వామి. మరి అలాంటి ఆంజనేయుడు ఎప్పుడైనా మనుషులు అడ్డగించి జై శ్రీరామ్ అనమన్నాడా? ఆంజనేయ కంటే గొప్పవాళ్ళే మీరు. ఆంజనేయుడు తన గుండెని చీల్చి సీతారాముని చూపించాడు నేను విన్నాను. మీరు నిజంగా అంత భక్తిపరుడైతే నీ గుండెని చీల్చి నీ రాముని చూపించు. ఏం దాస్ గారు సౌండ్ లేదు? అది కాదు నాన్న, గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? 100 మంది పిల్లలు కనమన్నాడా ఏంటి? నేను ఫోన్ మాట్లాడింది విన్నాడా? లేదులే. దాస్ గారు, మన సనాతన ధర్మ సంస్కృతి బైకులు కార్లు కాదండి, మన ట్రెడిషనల్ వెహికల్ ఎద్దులు బండి. వెనకాల వస్తుంది అక్కడనే. అదేటి పంచలేషన్ నాకు పంచ